గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. సిఏ చదవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, సిఏ చదవాక ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే టెన్త్ ఇంటర్ తర్వాత సిఏ చదవాలంటే ఏం చేయాలి తెలియజేయడానికి మనతో పాటు సిఎంఎస్ ఫర్ సిఏ చైర్మన్ కె చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. సార్, ఇంటర్ తర్వాత కామర్స్ వైపు రావాలనుకునే స్టూడెంట్స్కి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే జనరల్గా ఎక్కువ మంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంఈసీ విద్యార్థులు కానీ సిఈసీ కానీ విధంగా బైపీసీ ఎంపీసీ విద్యార్థులు కూడా కామర్స్ వైపు రావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే, జనరల్గా డిగ్రీ కాలేజీలో వచ్చేసరికి బీకామ్ కానీ బీకామ్ జనరల్ కంప్యూటర్స్ బీకామ్ హానర్స్ అని చెప్పేసి బీబీఏ ఇలా కోర్సెస్ తీసుకుంటూ ఉంటారు. అంటే స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఓన్లీ బీకామ్ కానీ బీబీఏ కానీ చదువుకునే కంటే బీకామ్తో పాటు సీఎంఏ కానీ అదేవిధంగా బీబీఏతో పాటు సీఎంఏ కానీ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి 100% డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఒక 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఎక్కువ విద్యార్థులకు ఏంటంటే అవగాహన లేకపోవడం వలన, అంటే బీకాము సీఎంఏ రెండు చేయగలవా లేదంటే బీబీఏ సీఎంఏ రెండు చేయగలవా అని చెప్పి అనుకుంటుంటారు. జనరల్గా ఏ విద్యార్థి అయినా సరే ఓన్లీ బీకామ్ 3 ఇయర్స్ చదువుతూ ఉంటాడు. అలా కాకుండా ఆ విద్యార్థి సీఎంఏ కూడా తీసుకున్నప్పుడు సీఎంఏ ఫౌండేషన్ 2018 డిసెంబర్లో ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, 2019 డిసెంబర్లో వాళ్ళు సీఎంఏ ఇంటర్ రాసుకోవచ్చు, 2020 డిసెంబర్లో సీఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే నిజంగా చెప్పాలంటే సీఎంఏ కోర్సు 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అదే బీకామ్ కానీ బీబీఏ అయితే 3 ఇయర్స్ పడుతుంది. ఓన్లీ బీకామ్ ఆర్ బీబీఏ చదువుకునే కంటే, అంటే కొన్ని పెద్ద పెద్ద కాలేజీలో కొంతమంది విద్యార్థులు వస్తుంటారు మా దగ్గరికి, సరే మేము పెద్ద కాలేజీలో చదువుతున్నాము, లక్షలు పోసి అక్కడ బీబీఏ బీకామ్ చదువుకునే కంటే బీకామ్ విత్ సీఎంఏ కానీ బీబీఏ విత్ సీఎంఏ కానీ చదువుకుంటే స్టూడెంట్ గ్యారంటీగా లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒట్టి బీకామ్ ఎలాగో బీకామ్ సీఎంఏ రెండు చదువుతున్నప్పుడు ఒకవేళ సీఎంఏ సగం పాస్ అయినా వాళ్ళకి ఎలాగో బీకామ్ కూడా వస్తుంది. ఓన్లీ బీకామ్ చదువుకునే కంటే బీకామ్ విత్ సీఎంఏ చదివినప్పుడు 100% లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే తెలియకపోవడం వల్ల ఓన్లీ బీకామ్ మాత్రమే 3 ఇయర్స్ చదువుతుంటారు. యాక్చువల్గా బీకామ్ ఫస్ట్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్ మొత్తం సిఈసీ స్టూడెంట్ కానీ ఎంఈసీ స్టూడెంట్ కానీ మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న సిలబస్సే, మళ్ళీ ఇక్కడ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సిలబస్సే బీకామ్ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ రిపీట్ అవుతుంది మేడం. అందువల్ల అక్కడ చదవడానికి ఉంటే ఏం లేదు, వాళ్ళు లాస్ట్ 1 మంత్ ప్రిపేర్ అయినా కూడా గ్యారంటీగా 90% మార్క్స్తో పాస్ అవుతారు. అందువల్ల చక్కగా ఒక ప్రొఫెషనల్ కోర్స్ పెట్టుకుంటే లైఫ్లో వాళ్ళు 100% త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఎలాగో బీకామ్ కూడా వాళ్ళకి వస్తుంది. అంటే సీఎంఏ చదవడం మనం ఏదైనా బీకామ్ మిస్ అవుతున్నాం అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, ఓన్లీ బీకామ్ చదువుకోవడం. ఇప్పుడు బీకామ్తో పాటు ప్యారలల్గా సీఎంఏ చదువుకుంటే రెండు కనుక కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు 100% 40,000 నుంచి 50,000 శాలరీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది మేడం. రైట్, అసలు సీఎంఏ అంటే ఏంటి? ఇది కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీఏ అనుకున్నప్పుడు చార్టెడ్ అకౌంటెంట్, నెక్స్ట్ సీఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్, నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ కంపెనీ సెక్రటరీ. అంటే ఏంటంటే ఈ మూడు కూడా ప్రొఫెషనల్ కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్టెడ్ అకౌంటెంట్ ఏం చేస్తూ ఉంటాయంటే, వచ్చేసరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కానీ ట్యాక్సేషను వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు మేడం. అండ్ కావాలంటే ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు. అదే కాస్ట్ అకౌంటెంట్ అన్నప్పుడు సీఎంఏ అన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఈ కాస్ట్ ఒక ప్రొడక్ట్ కాస్ట్ని వాళ్ళు డిటర్మైన్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఆ ఏరియాకి వచ్చేసరికి కాస్ట్ అకౌంటెంట్ బాగా హెల్ప్ చేస్తుంటాడు. కంపెనీ సెక్రటరీ అన్నప్పుడు ఈ సెక్రటరీల వర్క్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ మీటింగ్స్ ఎప్పుడు కండక్ట్ చేసుకోవాలి, ఆర్ఓసీ ఫైలింగ్ కానీ ఇవన్నీ కూడా సెక్రటరీల వర్క్ అంతా కూడా కంపెనీ సెక్రటరీ చూస్తుంటాడు. ఈ మూడు కూడా కామర్స్ రంగంలో ఉన్న ప్రొఫెషనల్ కోర్సెస్. ఈ మూడు కోర్సులు కూడా మంచి డిమాండ్ ఉంది మేడం. అందువల్ల ఎక్కువ మంది విద్యార్థులకు ఇచ్చే సలహా ఏంటంటే, ఓన్లీ బీకామ్ కానీ ఓన్లీ బీబీఏ కానీ చదువుకునే కంటే దాంతోపాటు సీఎంఏ చదువుకుంటే, బీకామ్తో పాటు ప్యారలల్గా సీఎంఏ చదువుకున్నప్పుడు బీకామ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ముందే వాళ్ళు సీఎంఏ కంప్లీట్ చేస్తారు కాబట్టి ఆ తర్వాత వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి సీఎంఏలో, చక్కగా 40,000 నుంచి 50,000 శాలరీ తెచ్చుకోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు 3 ఇయర్స్ పాటు డిగ్రీ మాత్రమే చదువుకొని అయిపోయిన తర్వాత ఈ అకౌంటెంట్ గారు 8,000కు 10,000కు జాయిన్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఈ రెండు కోర్సులు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి విద్యా సంస్థలు చేరితే హ్యాపీగా రెండు కోర్సులు కంప్లీట్ చేసుకోవచ్చు మేడం. సార్, సీఏ చదివితే బడ్జెట్ ఎంత అవుతుంది ఓవరాల్గా? అంటే యాక్చువల్లీ సీఏ కోర్స్ అనేది నిజంగా చెప్పాలంటే పేద మధ్యతరగతి విద్యార్థులకి చాలా అడ్వాంటేజ్ ఉన్న కోర్సుని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ మేడం ఇంటర్మీడియట్ ఎవరైనా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థికి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, ఆ తర్వాత సీఏ ఫౌండేషన్ ఒక 6 మంత్స్, తర్వాత 1 ఇయర్ కల్లా సీఏ ఇంటర్ కంప్లీట్ అవుతుంది, తర్వాత 2.5 ఇయర్స్ ఆర్టికల్స్ అయిపోయినాక వాళ్ళు సీఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి కరెక్ట్గా 6.5 ఇయర్స్ కనుక వర్క్ చేస్తే వాళ్ళు సీఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే సీఏ ఇంటర్ పాస్ అయిన విద్యార్థికి కనీసం సీఏ ఇంటర్లో 2 గ్రూపులు ఉంటాయి. 2 గ్రూపులో ఒక గ్రూప్ పాస్ అయిన విద్యార్థి అయితే సరే ఆర్టికల్స్ చేరే అవకాశం ఉంటుంది. ఈ ఆర్టికల్స్ చేస్తున్న సమయంలో, ఆర్టికల్స్ అంటే ఒక సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చేరి వర్క్ చేస్తూ ఉంటారు. ఆ వర్క్ నేర్చుకున్న తర్వాతే వాళ్ళు సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు. ఈ వర్క్ చేసే టైంలో నెలకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు స్టైఫండ్ వస్తుంది. అంటే ఈ స్టైఫండ్ రూపంలో వాళ్ళకి ఆల్మోస్ట్ 180,000 రూపాయల నుంచి 3 లక్షల వరకు స్టైఫండ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ మొత్తం కోర్స్ చదవడానికి వాళ్ళకి 2 లక్షల లోపే ఖర్చు అవుతుంది మేడం. రైట్, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 భానుప్రసాద్ గారు,
చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్ ఉన్నారు. హలో సార్. సార్ చెప్పండి. భానుప్రసాద్ గారు వింటున్నాను. ఓకే, ఇప్పుడు ఎంపీ తీసుకొని సిఏ చేశారు సార్? తప్పనిసరిగా నాన్న. యాక్చువల్గా చాలామంది విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత సిఏ కోర్సు గురించి, సిఎంఏ కోర్సు గురించి, అంటే ఈ కామర్స్ రంగంలో ఉన్న కోర్సెస్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఎంపీసీ బైపీసీ వైపు వెళ్తూ ఉంటారు. ఎంపీసీ బైపీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిఏ వైపు వస్తూ ఉంటారు. కానీ నేనిచ్చే మీ సలహా ఏంటంటే, జనరల్గా మీరు ఎంపీసీ నుంచి సిఏలోకి ఎందుకు రావాలనుకున్నారు? మీరు ఎంపీసీ తీసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది సిఏకి అసలు హెల్ప్ కాదు నాన్న. మీరు మళ్ళీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి మా దగ్గర ఎక్కడైనా సరే జనరల్గా ఇన్స్టిట్యూషన్స్లో మళ్ళీ ఎకనామిక్స్, కామర్స్ ఇవి మొత్తం బేసిక్స్ నేర్చుకోవాలి. అలా కాకుండా ఎవరైనా సరే ఒక కోర్సు చేయాలనుకున్నప్పుడు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే సిఏ చేరాలనుకున్నారో ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకోండి. ఎంఈసీ గ్రూప్తో పాటు ఎవరైతే ప్యారలల్గా సిఏ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే ఎంఈసీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్తో పాటు సిఏ ఫౌండేషను, సెకండ్ ఇయర్తో పాటు సిఏ ఫౌండేషను, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినాక సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ నవంబర్లో, అంటే 2.5 ఇయర్స్ మీరు సిఏ ఫౌండేషన్ స్ట్రాంగ్ కోచింగ్ ఉండడం వల్ల ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతారు. అందుకని మీరు ఇప్పుడే డెసిషన్ తీసుకుంటే, టెన్త్ క్లాస్ అయిపోయిన విద్యార్థి కాబట్టి మీరు ఇప్పుడే డెసిషన్ తీసుకుంటే ఎంఈసీతో పాటు ప్యారలల్గా ఏ విద్యా సంస్థలు అయితే సిఏ కోచింగ్ ఉందో అలాంటి విద్యా సంస్థలు చేరితే మీరు ఈజీగా పాస్ అవుతారు. సార్ నేను ఇంకా డైలమాలో ఉన్నానంటే మాత్రం కొంచెం ఆలోచించుకోండి సార్. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో ఆశిష్. మేడం ఇది సార్ మేడం. చెప్పండి. చెప్పండి మీ సందేహం ఏంటో. సార్ ఇది సిఎంఏ కోచింగ్ ఇస్తురా సార్? సిఎంఏ కోచింగ్ ఉందండి మన దగ్గర. యాక్చువల్గా హైదరాబాద్ సార్ ఇది మన, నేను సిఎంఏ ఇంటర్వ్యూ 2018 జూన్ లో రాస్తున్నా సార్. ఓకే గుడ్. అది సిఎంఏ ఇంటర్ రాస్తున్నా సార్ నేను, అది కోచింగ్ కావాలి సార్ జిఎస్టి. నువ్వు యాక్చువల్లీ 2018 జూన్ అంటే కోచింగ్ ఈ పాటికి అయిపోయి ప్రిపరేషన్లో ఉండాలన్నా, 18 జూన్కి అయితే కోచింగ్ అవైలబిలిటీ లేదు. ఆల్మోస్ట్ మా దగ్గర కోచింగ్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు విద్యార్థుల ప్రిపరేషన్ అంటే వాళ్ళకి మార్క్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. 18 జూన్కి పాసిబిలిటీ ఏదైనా మీరు కనుక 18 డిసెంబర్లో కనుక రాసే పనికైతే మేము కోచింగ్ మళ్ళీ ఇస్తాం. అంటే ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేసి, జనవరిలో బ్యాచ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తున్నాను. సిలబస్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మీరు కనుక కావాలంటే ఆ టెస్ట్ సిరీస్ ఏవైతే మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఆ ఎగ్జామ్స్ మీరు కనుక రాసే పనైతే మా దగ్గర ఇప్పుడు ఎస్ఆర్ నగర్ బ్రాంచ్లో సిఎంఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మీరు కూడా ఎగ్జామ్స్ అవైల్ చేసుకోవచ్చు. లేదు కోచింగ్ కావాలనుకుంటే మాత్రం మళ్ళీ నీకు జూన్లో ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు డిసెంబర్కి మాత్రమే మీకు కోచింగ్ ఇవ్వగలుగుతాం. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి. హలో. హలో చెప్పండి. మధు గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మా మేడం ఇంటర్లో ఎంపీసీ చేసింది. ఓకే. సిఎస్సి చేసింది. సిఎస్సి. ఓకే. ఇప్పుడు తను డిగ్రీ అయిపోయిందండి, బీకామ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు తను సిఎంఎస్ కోర్స్ చేయొచ్చా? సిఎంఏ కోర్స్ అండి. సార్ తను ఒకటి సార్, సిఏ కోర్స్ అనుకుంటున్నారా, సిఎంఏ కోర్స్ అనుకుంటున్నారా? సిఏ అంటే చార్టెడ్ అకౌంట్ అండి, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్. జనరల్గా మేము ఇచ్చే సలహా ఏంటంటే సార్, ఎవరైతే ఈ పాటికి ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి మేము ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు సిఎంఏ కోర్స్ చేస్తే మంచిదండి. అంటే వాళ్ళు డిగ్రీ అయిపోయిన విద్యార్థులు ఎవరైనా సరే ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగం చేస్తూనే రిజైన్ చేయకుండా ఈ సిఎంఏ కోర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సిఏ అనుకున్నప్పుడు సిఏలకు ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులు డైరెక్ట్గా ఆర్టికల్స్లో చేరాలి. వాళ్ళు ఈ పాటికే ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, తప్పనిసరిగా ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఈ ఆర్టికల్స్లో చేరండి ఎవరైతే డిగ్రీ విద్యార్థులు. అంటే ఈ ఆర్టికల్స్ చేసేటప్పుడు ఏది కూడా రెగ్యులర్గా ఉద్యోగం కానీ లేదంటే వాళ్ళు వచ్చేసరికి కాలేజీ కానీ రెగ్యులర్ కోర్సెస్ అంటూ ఏమి ఉండకూడదండి. అందుకని ఆర్టికల్స్ పీరియడ్లో వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారో, ఎంకామ్ కంప్లీట్ అయ్యి బీకామ్ కంప్లీట్ అయ్యి అలాంటి విద్యార్థులకి సిఎంఏ కోర్సు బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు సార్. రైట్, బెంగళూరు నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో శ్రీహరి గారు. సార్ నేను సరే మ్యామ్, నేను బెంగళూరులో చదువుతున్నాను, నాకు ఇంటర్ అయిపోయింది, ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ సిఎస్ చేద్దామని అనుకుంటున్నా, మీరేమన్నా ఇంపార్టెంట్ అంటే అందించాను చెప్పగలరా? తప్పనిసరిగా. మీరు ఇంటర్మీడియట్ ఏ గ్రూపు? ఉంటున్నారు నేను కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. తప్పనిసరిగా. చాలామంది విద్యార్థులు ఇప్పుడు సైన్స్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు కూడా సిఏలోకి వస్తూ ఉంటారు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. మీరేం చేయాలంటే ఇప్పుడు ఇమీడియట్గా సిఏ మీకు ఫౌండేషన్ 2018 నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫౌండేషన్ కావాల్సిన కోచింగ్ మీకు బెంగళూరులో కూడా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయనుకుంటాను. దానికి కావాల్సిన కోచింగ్ మీరు ఏదైనా సరే ఒక డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని, బీకామ్లో అడ్మిషన్ తీసుకొని ప్యారలల్గా ఎవరైతే సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరండి. ఫస్ట్ మీకు సిఏ ఫౌండేషన్ 2018 నవంబర్లో సిఏ ఫౌండేషన్, నెక్స్ట్ సిఏ ఇంటర్ 2019 నవంబర్, ఆ తర్వాత మీరు 2.5 ఇయర్స్ ఆర్టికల్స్ అయిపోయిన తర్వాత 2022 నవంబర్లో సిఏ ఫైనల్ ఎగ్జామ్ కంప్లీట్ చేస్తారు. అంటే మీరు 4.5 ఇయర్స్ సిస్టమేటిక్గా కనుక హార్డ్ వర్క్ చేస్తే
ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో మీరు సీఏ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్న. ఇంకా సీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదు, 100% జాబ్ గ్యారంటీ. మీరు కూడా ఏంటంటే జస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుందన్న మనకి గూగుల్లో. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సీఏ మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి ఒకసారి చూడండి. అలా కాకుండా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒకసారి మీరు రెండు కంపేర్ చేసుకోండి, దేంట్లో బెటర్ ఆపర్చునిటీస్ మీకే తెలుస్తుందన్న. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, తాత మాట్లాడచ్చా? మేడం మాట్లాడండి. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. సార్ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. సార్ టూ మేజర్ డౌట్స్ ఉన్నాయి సార్ సిఏ కోర్స్ సంబంధించి. చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ ఎంబీఏ ఐఏఎంస్ లో చేసి క్యాట్ లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎంబీఏ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని విన్నాను సార్. షూర్. అంటే కంపేరింగ్ టు ఎంబీఏ సిఏ హౌ ఇట్ ఇస్ డిఫరెంట్ సార్, అంటే అదొక డౌట్ సార్. ఓకే, వెరీ గుడ్, గుడ్. నెక్స్ట్ సార్, సెకండ్ డౌట్ సిఏ లో మంచి ర్యాంక్స్ కాకుండా జస్ట్ పాస్ అయిన వాళ్ళకి ఏ విధంగా అటువంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి? ఓకే, అసలు సీఏలో వచ్చేసరికి ఫస్ట్ నీకు సెకండ్ పాయింట్ చెప్తాను. సీఏ పాస్ అయితే చాలు, ప్రస్తుతానికి మనకు ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి 20 లక్షల మంది సీఏలు కావాలన్నా. ఇప్పుడు ప్రస్తుతానికి సీఏలు కంప్లీట్ చేసిన వాళ్ళు కేవలం 2 లక్షల మంది మాత్రమే ఉన్నారు. సీఏ పాస్ అయితే చాలు. ఇక్కడ వచ్చేసరికి జనరల్గా ఏంటంటే ఈ ర్యాంకింగ్ సిస్టమ్ టాప్ 50 స్టూడెంట్స్కి సీఏ ఇంటర్లో సీఏ ఫైనల్లో ర్యాంక్స్ ఉంటాయి. అంతేగాని మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తున్నాయన్న. కానీ ర్యాంక్తో పాస్ అయిన విద్యార్థులకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ శాలరీ. లాస్ట్ టైం ర్యాంక్తో పాస్ అయిన విద్యార్థులకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 70 లాక్స్ ప్యాకేజ్ వచ్చింది. 70 లాక్స్ నుంచి 1 కోర్ వరకు శాలరీస్ వస్తూ ఉంటాయి. అంటే ర్యాంక్తో పాస్ అవడం వల్ల మనకి ఇంటర్వ్యూలో ప్రయారిటీ వస్తుంది. అంతేగాని ఉద్యోగం అనేది అంటే ఏం లేదన్న. ప్రతి విద్యార్థికి కూడా ఇక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. జస్ట్ పాస్ అయితే చాలు, ర్యాంకులు ఇదేం లేదు. ఫౌండేషన్కి వచ్చేసరికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్లో లాగా నీట్లో లాగా ర్యాంకింగ్ సిస్టమ్, ఇంత ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో సీట్ వస్తుంది, అలాంటిది ఏమీ లేదు. పాస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా ఇక్కడ 100% జాబ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మీరు ఇంకో పాయింట్ చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎంస్లో ఎంబీఏ చేయాలి. ఎంబీఏ చేయాలంటే తప్పనిసరిగా మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. నేనేం చెప్తానంటే ఏదైనా విద్యార్థికి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థిని తీసుకున్నాను అనుకోండి, మీరు ఓన్లీ బీకామ్ కానీ బీబీఏ చదువుకొని ఆ తర్వాత మీరు ఎంబీఏ ఐఏఎంస్లో చేసేటప్పుడు ఓన్లీ బీకామ్ కానీ బీబీఏ చదివే కంటే మీరు బీకామ్తో పాటు ప్యారల్గా సీఏ కానీ సీఎంఏ కానీ కోర్సు కానీ కంప్లీట్ చేసుకోండి. అంటే మీకు ఒక ప్రొఫెషనల్ డిగ్రీ బ్యాకప్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఐఏఎంలో సీట్ రాలేదు రాకపోయినా కూడా ఏదైనా నార్మల్ కాలేజీలో ఎంబీఏ చేసినా కూడా మీకు ఆల్రెడీ సీఏ కానీ సీఎంఏ కోర్సు ఉంది కాబట్టి గ్యారంటీగా మంచి ఉద్యోగం వస్తుంది. ఒకవేళ సీఏ అయిపోయిన తర్వాత ఐఏఎంస్లో ఎంబీఏ చేశారనుకోండి, అటు మీకు అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉంటుంది, ఇటు మీకు ఫైనాన్స్ మీద గ్రిప్ ఉంటుంది అన్న. రెండు ఉండడం వల్ల ఇంకా ఐఏఎంస్లో ఎంబీఏ చేసి సీఏ కూడా కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి అక్కడ ఓన్లీ ఎంబీఏ చేసిన విద్యార్థులతో పోల్చినప్పుడు వీళ్ళకి శాలరీస్లో కూడా మినిమం 20-30 లాక్స్ వేరియేషన్ ఉంటుంది. వీళ్ళకే ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటున్నారంటే వీళ్ళకి ఆల్రెడీ అకౌంట్స్, ఫైనాన్స్, నెక్స్ట్ ట్యాక్సేషన్ ప్లస్ ఐఏఎంస్ వచ్చేసరికి వాళ్ళకున్న ఆ సబ్జెక్ట్స్ మీద అడ్మినిస్ట్రేషన్ మీద రెండింటి మీద అన్నింటి మీద గ్రిప్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళకే ప్రయారిటీ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో హలో నరేష్ గారు చెప్పండి. మ్యామ్ చెప్పండి, మీరే మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో సార్, మీ సందేహం ఏంటో అడగండి సార్. హలో సార్. సార్ చెప్పండి. నాది రీసెంట్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది సార్. ఓకే. మాది ఎంబీసీ గ్రూప్ అండి. ఓకే. మేము ఇప్పుడు నెక్స్ట్ సిఏ చేయాలి సార్. చేయొచ్చండి. చాలామంది విద్యార్థులు ఏంటంటే ఎంపీసీ బైపీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవడం కానీ లేదంటే అనుకున్న ర్యాంక్ రానప్పుడు కానీ చాలామంది విద్యార్థులు వస్తూ ఉంటారండి. మీరు ఏం చేయాలంటే జనరల్గా మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైనా ఎంపీసీ బైపీసీ కానీ ఎవరైనా సరే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కామర్స్లోకి రావాలనుకున్నప్పుడు బీకామ్లో అడ్మిషన్ తీసుకొని బీకామ్తో పాటు ప్యారల్గా సీఏ చదువుకుంటే మంచిదండి. అంటే మీరు బీకామ్ ఫస్ట్ ఇయర్లో ఉన్న సబ్జెక్టు సీఏ ఫౌండేషన్లో ఉన్న సబ్జెక్టు రెండు ఒకటే అండి. చాలామంది మళ్ళీ ఏంటంటే తెలియకపోవడం వల్ల సార్ సీఏ బీకామ్ అంటే రెండు కష్టమేమని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఏం లేదండి, సీఏ ఫౌండేషన్లో ఉన్న సబ్జెక్టే బీకామ్లో కూడా ఉంటుంది. సీఏ ఫౌండేషన్కి ప్రిపేర్ అయితే బీకామ్ ఫస్ట్ ఇయర్ గ్యారంటీగా 90% మార్క్స్తో పాస్ అయిపోవచ్చు. తప్పనిసరిగా చేసుకోవచ్చు అండి. మీకు 2018 నవంబర్లో సీఏ ఫౌండేషను, 19 నవంబర్లో సీఏ ఇంటరు అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ ఉంటుంది. ఈ ఆర్టికల్స్ పీరియడ్లో స్టైఫండ్ నెలకు 5,000 రూపాయల నుంచి 10,000 స్టైఫండ్ వస్తుందండి. 2.5 ఇయర్స్ ఆర్టికల్స్ అయిపోయినాక సీఏ ఫైనల్ ఎగ్జామ్ వస్తారు. టోటల్గా మీరు సెటిల్ అవ్వడానికి 4.5 ఇయర్స్ పడుతుంది సార్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థికి. రైట్, కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి. హలో హలో సార్. హలో చెప్పండి, మీ సందేహం ఏంటో. నేను ఫస్ట్ బీకామ్ చదువుతున్నానండి. ఓకే. తర్వాత సిఈ చేయడానికి అవకాశం ఉన్నది కదండి? అవును ఉంది. ఒకవేళ గ్రూప్స్ వెళ్ళడానికి కూడా అవకాశం వస్తుందండి? తప్పనిసరిగా అండి. ఎవరంటే గ్రూప్స్, ఏ గ్రూప్ అయినా గ్రూప్స్ ఎగ్జామ్ రాయాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి. ఈవెన్ సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలన్నా యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలన్నా కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుందండి. ఫస్ట్ మీరు డెసిషన్ తీసుకోండి సార్, మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీఏ చదవాలనుకుంటున్నారా, గ్రూప్స్
ప్రిపేర్ కావాలనుకుంటున్నారా, మీరు గ్రూప్స్ ప్రిపేర్ కావాలనుకుంటే మీరు సైమల్టేనియస్గా మీ డిగ్రీ కాలేజ్ జనరల్గా వచ్చేసరికి 8 to 4 కానీ 9 to 4 కానీ అలా ఉండదండి. మీరు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటూ ఇప్పటి నుంచే ఆ గోల్ ఓరియంటేషన్తో ప్రిపేర్ అయితే మీకు ఇంకా 2 ఇయర్స్ టైం ఉంది కాబట్టి డిగ్రీ కంప్లీట్ కాగానే గ్రూప్స్లో మీకు అంటే ఛాన్సెస్ ఉన్నాయండి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సక్సెస్ కావడానికి. అలా కాకుండా డిగ్రీ 2 ఇయర్స్ వేస్ట్ చేసుకొని డిగ్రీ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ గ్రూప్స్ ప్రిపరేషన్ అంటూ టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి సార్, మీరు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకొని దాని తగ్గ కోచింగ్ తీసుకుంటే గ్యారంటీగా సక్సెస్ అవుతారండి. రైట్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి. హలో 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 సాయినాథ్ గారు. సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ గ్రాడ్యుయేషన్ లేకుండా సిఎస్ చేస్తే వ్యాలిడ్ సార్? అసలు గ్రాడ్యుయేషన్ అనేది ఇలా ఇంపార్టెంట్ ఏం కదండి. జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నేను చార్టెడ్ అకౌంటెంట్ని, నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను లేదా ఎవరు పట్టించుకోరండి. ఎవరైనా సరే సీఏ క్వాలిఫికేషను, సిఎస్ క్వాలిఫికేషను, సీఎంఏ క్వాలిఫికేషన్ దీని గురించే చూస్తారు, కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థి అందుకే సార్ మనకి ఏంటంటే త్వరగా సెటిల్ అవ్వడానికి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థి గ్రాడ్యుయేషన్ లేకుండా కూడా సిఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. జస్ట్ 3.5 ఇయర్స్లో వాళ్ళు కంప్లీట్ చేస్తారు, ఇంక్లూడింగ్ వాళ్ళకి ఉన్న ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్తో కలిపి. అదేవిధంగా సీఎంఏ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు 2.5 ఇయర్స్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది లేదండి. సార్ ఒక్కసారి మనం అక్కడ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు సిఎస్ క్వాలిఫైడా, సీఎంఏ క్వాలిఫైడా, సీఏ క్వాలిఫైడా చూస్తారు, కానీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి వచ్చారా లేదంటే డిగ్రీ చదువుకొని వచ్చారా అది అసలు ఏం పట్టించుకోరండి. ఎలాంటి ఇబ్బంది లేదండి, హ్యాపీగా చదువుకోవచ్చు అండి. రైట్, ఒక స్టూడెంట్ సిఏలో సక్సెస్ కావాలి అంటే ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి? ఇక్కడ రెగ్యులర్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ మేడం. జనరల్గా ఏ స్టూడెంట్ సక్సెస్కి ఏంటంటే, అంటే ఇది వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే లాస్ట్ 1 మంత్ కానీ లాస్ట్ 2 మంత్స్ కానీ ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతామేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది బీకామ్లో కానీ బీబీఏలో కానీ లేదంటే ఇంకో కోర్సులో కానీ అది పాజిబిలిటీ ఉందేమో కానీ, ఎవరైతే సీఎంఏ కోర్స్ కానీ సిఎస్ కోర్స్ కానీ సిఏ కోర్సు చదువుతూ ఉంటారో 8 గంటల క్లాసెస్ అటెండ్ అవుతూ 4 గంటలు ప్రిపేర్ అయితే ఆ విద్యార్థి గ్యారంటీగా సక్సెస్ అవుతాడు. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువ మంది విద్యార్థులు అంటే సబ్జెక్ట్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి, అప్పుడు మాత్రమే వీళ్ళు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలుగుతారు. సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకుండా 1 or 2 టైమ్స్ ప్రిపరేషన్తో వెళ్తే వాళ్ళకి అక్కడికి వెళ్ళాక ఎగ్జామ్ సెంటర్లో అన్ని డౌట్సే వస్తుంటాయి. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతూ ఉంటారు. డే 1 నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతారో సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తే గ్యారంటీగా పాస్ అవుతారు మేడం. రైట్ అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో 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 చెప్పండి. సల్మాన్ ఖాన్ మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో హలో టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి, డిస్టర్బెన్స్ వస్తుంది. హలో హలో రైట్, సో సిఎంఎస్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి కోర్సులు ఉన్నాయి? అంటే యాక్చువల్లీ మేడం మాకు ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గరికి వచ్చినప్పుడు సిఏ మొత్తం కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళే అవకాశం కల్పిస్తున్నాం. అందుకని మా స్లోగన్ కూడా జనరల్గా ఏంటంటే 10th పాస్ అయ్యారండి సిఏలుగా వెళ్ళండి అని చెప్పి చెప్తుంటాం. ఇప్పుడు రీసెంట్గా మేము ఏం చేసామంటే ఒక సిఏ చదవాలంటే జనరల్గా వచ్చేసరికి సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేయాలి, అందులో డౌట్ ఏం లేదు మేడం. స్టూడెంట్ యావరేజ్ స్టూడెంటా, ఫస్ట్ మా దగ్గర 10th క్లాస్ అయిపోయిన విద్యార్థి మా దగ్గరికి వచ్చినప్పుడు ఎంఈసీలో కానీ సిఎస్సీలో కానీ అడ్మిషన్ తీసుకుంటాం. స్టూడెంట్ బాగా చదివే విద్యార్థి అయితే సిఎంఏ ఫౌండేషను, సిఏ ఫౌండేషన్ రెండు, అంటే సిఎంఏ కోర్సు సిఏ కోర్సు రెండు చదివే విధంగా చూస్తాం. ఒకవేళ స్టూడెంట్ కనుక యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, ఓన్లీ సిఎంఏ ఫౌండేషన్ మాత్రం ఇస్తాం మేడం. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే కోచింగ్ విధానం కూడా వచ్చేసరికి మార్నింగ్ టైంలో ఇంటర్మీడియట్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం, ఈవినింగ్ టైంలో ప్యారల్గా వచ్చేసరికి వాళ్ళకి సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ మేము అందిస్తూ ఉంటాం మేడం. అంటే మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు అకౌంట్స్లో బేసిక్స్ ఇవి చెప్తూ ఉంటాం, ఇంటర్మీడియట్ బేసిక్స్. అదే సేమ్ కాన్సెప్ట్ సిఎంఏలో కానీ సిఏలో కానీ ఆ బేసిక్స్ ఉంటాయి, ఆ బేసిక్స్ చెప్తాం మేడం. వీళ్ళకి అందువల్ల ప్యారలల్గా రెండు ఇంటర్మీడియట్ సబ్జెక్టు యాజ్ వెల్ ఎస్ సిఏ సబ్జెక్టు రెండు ప్యారల్గా ఉండడం వల్ల సిఏలోనేమో సబ్జెక్ట్ బాగా ఎక్కువ ఉంటుంది, ఇంటర్మీడియట్లోనేమో సబ్జెక్ట్ బాగా తక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ మంది విద్యార్థులకి మా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి సిఏ కావాల్సిన బేసిక్స్ ఏం కాబట్టి వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకొని స్టేట్ లెవెల్లో ర్యాంక్స్ తెచ్చుకొని వీళ్ళు పాస్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్తో పాటు ఎంఈసీ ఎంఈసీ సిఈసీతో పాటు నెక్స్ట్ వాళ్ళ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బీకామ్లో కానీ బీబీఏలో కానీ అడ్మిషన్ తీసుకొని ప్యారల్గా సిఏ ఫౌండేషను, సిఏ ఇంటరు, సిఏ ఫైనల్, అదేవిధంగా సిఎంఏ ఫౌండేషను, నెక్స్ట్ సిఎంఏ ఇంటరు, సిఎంఏ ఫైనల్. అంటే ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గరికి వచ్చినప్పుడు ఎంఈసీ కానీ సిఈసీ కానీ అదేవిధంగా డిగ్రీ, నెక్స్ట్ సిఏ కానీ సిఎంఏ కానీ లేదంటే రెండు కోర్సులు కానీ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళే అవకాశం మేము కల్పిస్తున్నాం మేడం. రైట్, అసలు 10th తర్వాత కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది, ఇంటర్ తర్వాత అయితే ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఓవరాల్గా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 10th క్లాస్ తర్వాత వచ్చిన విద్యార్థికైనా ఇంటర్మీడియట్ తర్వాత వచ్చిన విద్యార్థికైనా డ్యూరేషన్ ఒకటేనని మనం చెప్పుకోవచ్చు మేడం. ఒక సిఎంఏలో మాత్రం 10th క్లాస్ తర్వాత వస్తే మాత్రం వాళ్ళకు ఒక 6 మంత్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు.
అలా కాకుండా ఒక ఎంపీసీ బైపీసీ నుంచి విద్యార్థి వచ్చారు అనుకోండి, వాళ్ళు మార్చిలో మాకు ఎగ్జామ్స్ అయిపోయాక మా దగ్గరికి వస్తే జూన్ ఎగ్జామ్కి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదు మేడం. అందువల్ల ఆ విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళు డిసెంబర్లో సీఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తారు. ఎవరైతే మా విద్యా సంస్థలో చదువుతుంటారో అలాంటి విద్యార్థులందరూ కూడా సీఎంఏ ఫౌండేషన్ జూన్లో రాసుకోవచ్చు. ఎంఈసీ ప్లస్ సీఎంఏ అనుకోండి, వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు గ్యారీ ఒక 5 ఇయర్స్లో వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. ఎంఈసీ విత్ సీఏ అనుకున్నప్పుడు 10th పాస్ అయిన విద్యార్థి 6.5 ఇయర్స్లో కంప్లీట్ చేసుకునే అవకాశం మేము కల్పిస్తున్నాం. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, చంద్రశేఖర్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్, ఏం లేదు సార్, వాళ్ళ మా అబ్బాయి సీఎంఎస్ ఐటీసీ పాస్ అయ్యారు మేడం. ఓకే, ఐటీసీ పాస్ అయినారు, ఫైనల్ లో వాళ్ళు ఎందుకు ప్రిపేర్ చేయట్లేదు? ఫైనల్ లో బయట క్లాసెస్ చాలా ఇబ్బంది అవుతుంది, ఫైనల్ లో ఎందుకు ప్రిపేర్ చేస్తారు? ఐటీసీ సీఎంఎస్ లో పాస్ అయ్యాడు, వన్ అటెంప్ట్ లో పాస్ అయ్యాడు, ఫైనల్ లో చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మేము మా స్టూడెంట్స్ ఇద్దరిని కూడా సీఏ లో సీఎంఎస్ జాయిన్ చేసాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో. సార్, సీఏ ఫైనల్ లోని ఎందుకు క్లాసెస్ అటెంప్ట్ చేయట్లేదు? బయట వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. తప్పనిసరిగా ఆన్సర్ చేస్తారండి, మీరు కూడా జాగ్రత్త వినండి సార్. ఇంటర్మీడియట్ లో కానీ సిఏ సిపిటీలో కానీ సిఏ ఇంటర్లో కానీ వాళ్ళ ఏజ్ వచ్చేసరికి జస్ట్ 18 ఇయర్స్ ఏజ్ అండి. మేము ఏది చెప్తే అది పర్ఫెక్ట్గా వింటారండి. వాళ్ళు ఒక్కసారి ఆర్టికల్స్కి వెళ్ళిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే, మేము రెగ్యులర్గా చదవకూడదు, ఏదో టైం దొరికినప్పుడు మాత్రమే చదువుదాము, కోచింగ్ పీరియడ్లో చదవకుండా లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ ప్రిపేర్ అవుతున్నారండి. యాక్చువల్గా మీకు తెలుసో లేదండి, సిఎంఎస్ స్టార్ట్ చేసిందే సిఏ ఫైనల్తో స్టార్ట్ చేశారండి. 2002లో నేను సిఏ ఫైనల్ కోచింగ్ ఇచ్చేవాడిని సార్. అప్పటి నుంచి మేము సిఏ ఫైనల్ కోచింగ్ ఇస్తూ సిఏ ఫైనల్, ఆ తర్వాత సిఏ ఐపీసీసీ, ఆ తర్వాత సిఏ సిపిటి, ఆ తర్వాత జూనియర్ కాలేజెస్లోకి వచ్చామండి. కానీ ఇప్పుడు సిఏ ఫైనల్ విద్యార్థులు యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఇప్పుడు సిఏ ఫైనల్ మాత్రమే కాదు సార్, సిఏ ఐపీసీ విద్యార్థులు కూడా మనకి కోచింగ్ క్లాసెస్ సరిగ్గా జరగకూడదు, స్ట్రిక్ట్గా ఉండకూడదు, రెగ్యులర్గా 4 అవర్స్ ప్రిపేర్ కాకూడదు, మనం ప్రిపేర్ కాకపోయినా మన ఇంటి దగ్గర తెలియకూడదు, మనం క్లాసెస్కి వెళ్ళకపోయినా మన ఇంటి దగ్గర చెప్పకూడదు, ఇలాంటి యాటిట్యూడ్తో స్టూడెంట్స్ ఉంటున్నారండి. అందువల్ల మేము ఏంటంటే సిఏ ఫైనల్లో స్టూడెంట్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము. అందువల్ల మేము కూడా ఏం చేస్తున్నాం అంటే సార్, ఒక సబ్జెక్ట్ మార్నింగ్ 6:30 to 9 కోచింగ్ ఇచ్చేసేసి, తర్వాత మాకు రీడింగ్ హాల్ ఉందండి మన దగ్గర ఇప్పటికి కూడా, ఆ రీడింగ్ హాల్లో వాలంటీర్గా చదువుకోమంటున్నాం. విద్యార్థులు ఎక్కువ మంది ఏం చేస్తారంటే టైం పాస్ చేస్తారండి. నాట్ ఓన్లీ సిఏ ఫైనల్ లెవెల్ అండి, సిఏ ఐపీసీసీలో కూడా నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ మొత్తం తీసుకోండి, 4 గంటల ప్రిపరేషన్ మన విద్యార్థులు తీసుకున్నప్పుడు మార్నింగ్ 6:30 to 7:30 1 అవర్ ప్రిపేర్ అవుతారండి, మళ్ళీ ఈవినింగ్ 6:30 to 9:30 3 అవర్స్ ప్రిపేర్ అవుతారు, 4 అవర్స్ ఈ విధంగా స్టడీ అవర్స్ పెట్టేసి డైలీ ఎగ్జామ్ సిఏ సిపిటీకి ఇండియాలో సిఎంఎస్లో మాత్రమే కండక్ట్ చేస్తున్నాండి. కానీ సిఏ ఫైనల్కి వచ్చేసరికి ఎక్కువ మంది విద్యార్థులకు వచ్చేసరికి కొంచెం కొమ్ములు వస్తాయి సార్. అంటే నేను మళ్ళీ ఇంకా ఎగ్జామ్స్ రాసేది ఏంటి? ఎక్కడైనా సరే సార్, ఏ చదువుకైనా సరే ఫండమెంటల్స్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో ర్యాంక్స్ వచ్చినట్టు చూడండి, మేము మాక్ ఎగ్జామ్స్ రాసాము, అందుకనే మేము మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాము, అందువల్లనే డైరెక్ట్గా మెయిన్ ఇంటర్వ్యూ ఫేస్ చేయగలిగాము. అంటే ఈ ఫండమెంటల్స్ నుంచి స్టూడెంట్ డీవియేట్ అవుతున్నాడు సార్. ఈ ఫండమెంటల్స్ నుంచి స్టూడెంట్ డీవియేట్ అయినప్పుడు మాకేంటంటే వీళ్ళకి చదువు చెప్పి కూడా మాకు ఇంట్రెస్ట్ పోతుంది సార్. అంటే ఏంటంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఒకరోజు క్లాసులకు వస్తే ఇంకో రోజు రావట్లేదండి. సిఏ ఫైనల్ లెవెల్లో ఎవరు పట్టించుకోవట్లేదు, మేము పట్టించుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే బయట ఇన్స్టిట్యూట్కి వెళ్తే మనకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవరు అడగరని చెప్పి ఉద్దేశంతో బయటకు వెళ్తున్నానండి. ఇప్పటికి కూడా సిఏ ఫైనల్లో మనకి ఆడిటింగ్ కొన్ని సబ్జెక్టులు మేము ప్రొవైడ్ చేస్తున్నామండి, మిగతా సబ్జెక్టులు కూడా మీ నుంచి ప్రొవైడ్ చేస్తాం సార్. అదేవిధంగా మీ బాబు గారికి ఇంట్రెస్ట్ ఉందంటే మన దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకుంటూ డే టైంలో స్టడీ అవర్స్ మేము కండక్ట్ చేస్తున్నామండి. ఆ స్టడీ అవర్స్లో ఉంటూ డైలీ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నామండి అక్కడ. ఆ డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటే గ్యారంటీగా సక్సెస్ అవుతాయండి. చాలామంది పేరెంట్స్కి ఏంటంటే సిఏ ఫైనల్కి మన దగ్గర లేదని పిల్లలు చెప్తున్నారండి. యాక్చువల్గా సిఏ ఫైనల్ మన దగ్గర ఉందండి, కాకపోతే పిల్లలు మాత్రం సిస్టమేటిక్గా ఉండట్లేదు. అందుకనే సిఏ ఐపీసీసీ వరకు మన దగ్గర విద్యార్థులు ఆల్మోస్ట్ 70 to 75% విద్యార్థులు సిఏ ఐపీసీసీలో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన సిఏ ఫైనల్కి వచ్చేసరికి సరిగ్గా చదవకపోవడం వల్లే ఫెయిల్ అవుతున్నారు సార్. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, రాము గారు. మేడం, సార్ గారితో మాట్లాడండి. రాము గారు మాట్లాడండి, వింటున్నాను సార్. సిఏ గురించి చెప్తున్నారు కదా సార్, ప్లీజ్. హలో సార్, చెప్పండి, వింటున్నాను రాము గారు, వింటున్నాను. ఇది మన సిఏ బెటరా లేదా ఏసీసీఏ బెటరా అంటారా? అంటే ఒకటి సార్, మీరు ఇండియాలో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు మన సిఏ చాలా బెటర్ అండి. లేదంటే మీరు ఏసీసీ అనుకున్నప్పుడు అబ్రాడ్లో సెటిల్ అవ్వడానికి ఏసీసీఏ బాగా హెల్ప్ అవుతుందండి. ఫస్ట్ మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకున్నా డెసిషన్ తీసుకోండి సార్. జనరల్గా ఏసీసీఏ వచ్చేసరికి ఈ కంట్రీస్ ఉన్నాయి కదండి, దుబాయ్ ఇట్లాంటి ప్లేసెస్లో మాత్రం ఏసీసీఏకి బాగా ప్రయారిటీ ఇస్తారండి, ఒకసారి ఆలోచించుకోండి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను సార్, మన సిఏ కంటే ఏసీసీఏ చాలా ఈజీ అండి. మన సిఏ కంప్లీట్ చేస్తే మీకున్న అడ్వాంటేజ్ అండి సార్, ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సరే సిఏ కంప్లీట్ చేసిన తర్వాత కూడా బయట కూడా ఉద్యోగం చేసుకోవచ్చండి. ఒక 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ఇండియా రావాలనుకున్నారండి, ఇండియా వచ్చి చక్కగా
ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. అదే ఏసీసీఏ అనుకోండి, బయట మీరు ఉద్యోగం చేసిన తర్వాత 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇండియా రావాలనుకున్నారు, ఇండియా వస్తే ఏసీసీఏతో ప్రాక్టీస్ పెట్టుకోవడానికి లేదండి. అందుకని నేనైతే మాత్రం ఏం చెప్తానంటే మన ఇండియన్స్కి మన ఇండియన్ సీఏని కరెక్ట్ అని చెప్తాను సార్. సో మొత్తానికైతే సీఏకి ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఆపర్చునిటీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. 100% మేడం. థ్యాంక్ యూ. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.